అత్యాధునిక పరికరాలతో నూతన సాంకేతిక వైద్య సదుపాయంతో మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మునిపెన్నడూ లేని విధంగా న్యూరో వైద్య సేవలు అందించడానికి మీ ముందుకొచ్చింది మీ ఆదిత్య న్యూరో హాస్పిటల్. విస్తృత శ్రేణి డయాగ్నోస్టిక్ వైద్య సేవలు, 24 గంటలు ఎమర్జెన్సీ వైద్య సదుపాయం. డాక్టర్ ఎస్ పనీంద్ర బాబు, డిఎన్బి న్యూరాలజీ, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్ గారి సారథ్యంలో మా హాస్పిటల్ నందు తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మెడనొప్పి, ఫిట్స్, నరాల బలహీనత, తిమ్మిర్లు, జ్ఞాపక శక్తి తగ్గడం, బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పిల్లల్లో వచ్చే ఫిట్స్, పిల్లలకు మాటలు రాకపోవటం, మూతి వంకర, నిద్రలేమి, మతిమరుపు మరియు అన్ని రకాల మెదడు, వెన్నుముక, నరాల సమస్యలకు ప్రతిరోజు న్యూరో ఫిజిషియన్ గారిచే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించబడును. పక్షవాతం వచ్చిన 4 గంటలలోపు మా హాస్పిటల్ ను సంప్రదించినట్లయితే రక్తపు గడ్డ కరుగుటకు మా వద్ద ప్రత్యేకమైన సోది వైద్యం ఇవ్వబడును. అత్యాధునిక న్యూరాలజీ ల్యాబ్ కలదు. అత్యాధునిక ఫిజియోథెరపీ మరియు న్యూరో రీహాబిలిటేషన్ సౌకర్యం కలదు. నిపుణులచే బెడ్ సైడ్ మానిటరింగ్ కలదు. సంప్రదించండి ఆదిత్య న్యూరో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, హైదరాబాద్ రోడ్, భువనగిరి. సెల్ 9912195538. నమస్తే, జనతా న్యూస్ కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం మరియు పార్లమెంట్ ముస్లిం సోదరి సోదరులకు భక్తి శ్రద్ధలతో సుఖ సంతోషాలతో జరుపుకుని తెలిపారు. అడ్వాన్స్ రంజాన్ ముబారక్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ సోదరులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడ్వాన్స్ రంజాన్ ముబారక్. ఈ రోజు చాలా సంతోషం. ఎప్పుడు భువనగిరిలో మరి ముస్లిం సోదరు చాలా మంది ఉంటారు, ఇక్కడ ఈద్గా ఇప్పుడు పార్టిసిపేట్ అవుతుంటాం. ఈ రోజు భువనగిరిలో ఇఫ్తార్ గత దాదాపు 7 ఏళ్ళ నుంచి రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈసారి కూడా మీరు మాకు ఇఫ్తార్ ఇచ్చే అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. మా యూత్ సోదరులు, ముస్లిం యూత్ సోదరులు వాళ్ళే ఆర్గనైజ్ చేసింది ఇదంతా. సో చాలా సంతోషం ఇట్లాంటి ఇఫ్తార్లో. ఈరోజు మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు. చాలా సంతోషం. అంత వచ్చే సమయం అంతా అల్లా దువా మన అందరి మీద ఉండాలి, అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాం. సార్ అందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారక్. మీరందరూ కూడా గత నెల రోజులుగా ఉపవాసం ఉండి మీ అల్లాను రోజు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మీరు అందరూ కోరుకొని ప్రార్థనలు చేసి ఎల్లుండి మీకు నాకు తెలిసి రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ రంజాన్ మీరు చేసుకుంటారు కాబట్టి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈద్ ముబారక్. అలాగే రానున్న రోజులలో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అన్ని కులమతాలను సమానంగా చూసేటువంటి పార్టీ కాబట్టి మీ అందరికీ సుఖ సంతోషాలు అందించే విధంగా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు అనిల్ రెడ్డి గారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు అందరు కూడా కలిసి మీ బాగు కోసం పనిచేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Thank you.
ఎమ్మెల్యే గారు, వేసుకోండి సార్, వేసుకోండి సార్. సార్ మీరు దింపండి, సార్ మీరు దింపండి, సార్ మీరు దింపండి, సార్ మీరు దింపండి, సార్. ఓకే రైట్, ఒక్క నిమిషం సార్, సార్ అడ్డు సార్ ఆత్మహత్య ఆనవాళ్ళు మనం ఫ్యాన్కి వేలాడుతూ నలిగిపోయిన జీవితాలని, ట్రైన్ పట్టాల కింద చితికిపోయిన ప్రాణాలని చూస్తూ చలించి ద్రవించి లిఖించిన కవిత ఇది. కవిత శీర్షిక ఆత్మహత్య ఆనవాళ్ళు. ఏకాంతంగా గదిలో కూర్చున్నా, నిశ్శబ్దం కోరుకుంటున్నా, అందరినీ బయటికి పంపించి తాళం వేసేశా గదికి నా మదికి. విరహ తాపం చీకట్లు కమ్మంగా వెలుతురు ఎందుకని కిటికీలు మూసేశాను. చంచలమైన మనస్తత్వాలు, చెలరేగిన ప్రణయాలు, చిదిమేసిన నమ్మకాలు ఫ్యాన్కి మూడు రెక్కల్లా శబ్దం చేస్తూ తిరుగుతున్నాయి. వెంటనే ఆపేశాను. చాలా దగ్గరి వారు దూరం అవ్వగా దూరదర్శిని మాత్రం ఎందుకని టీవీ కూడా ఆపేశాను. నిశ్శబ్దం అలుముకుంది, కానీ ఎక్కడో టిక్ 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 అంటూ ధ్వని. కాలం చెల్లిపోయిన నాకు ఇంకా గడియారం ఎందుకని ఆపేశాను. కాసేపు నిశ్శబ్దంలో గడుపుదామని అన్నీ ఆపేశాననుకున్నాను. ఇంతలో లబ్డప్ 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 అంటూ నా గుండె శబ్దం ఆపేశాను. నా గుండె ఆగిన కొద్ది క్షణాల్లో కొందరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. నా గుండె ఆగిన కొద్ది క్షణాల్లో కొందరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ముసలి కన్నీళ్లే కాదు, నా కోసం అసలు కన్నీళ్లు పెట్టేవారు ఉన్నారని అప్పుడే తెలిసింది. ఒక్కరి మోసం విలువ నిండు ప్రాణమా? అలా అయితే నన్ను ప్రేమించే వారి కోసం ఎన్ని జన్మలు బ్రతకాలి? ఉత్తేజంగా ఉండే నేను క్షణికావేశంలో నిస్తేజంగా మారిపోయాను. అరే, ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండు కదా అనిపిస్తుంది. నా వారి కోసం నేను బ్రతికుంటే బాగుండు కదా అని నా అంతరాత్మ నుండి వినిపిస్తుంది. కానీ ఇక మిగిలింది నా ఆత్మే. నేనిప్పుడు శవాన్ని, కానీ గాలి నన్ను ముట్టుకోవడానికి వెనకడలేదు. అగ్ని నన్ను హక్కున చేర్చుకుంది, భూమి తన గర్భంలో నన్ను దాచుకుంది, నీరు తనలో నన్ను కలుపుకుంది, వినీల్ ఆకాశం నాకు తోడుంది. ఎవరో చేసిన వికృత చేష్టలకు, ఎవరో చేసిన వికృత చేష్టలకు నా ప్రాణం వదిలాను. ప్రకృతి కోసమైనా బ్రతుకుంటే బాగుండు కదా అని శోక సముద్రంలో వెక్కి వెక్కి ఏడ్చాను. అంతా అయిపోయిందని కుమిలి కుమిలి బాధపడడం, మంచం మీద నుంచి కింద పడడం, ఒక్కసారిగా ఉలిక్కి పడడం, ఇది కళ అని తెలిసి కొంత కొలుదపడడం ఒకేసారి జరిగాయి. ఇన్ని పడడాల తర్వాత
నా జీవితంలో లేవడం మొదలైంది. శుభమస్తు. ధన్యవాదాలు.